ధనార్జునే దేయంగా అడ్డగోలుగా నకిలీ విత్తనాలను తయారు చేసి రైతులను మోసం చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని దావనగిరి పట్టణానికి చెందిన చంద్రశేఖర్ ఫార్మ్సన్ సీడ్స్ పేరుతో నకిలీ విత్తనాలను తయారు చేసి హైదరాబాద్ కేంద్రంగా రైతులకు విక్రయిస్తున్నట్లు ఏసీపీ వెంకటేష్ తెలిపారు. 2014 నుంచి ఈ తంతు సాగుతుందని, ఈ ఘటనలో చంద్రశేఖర్తో పాటు రవికుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. దత్తన్ సీడ్స్ కంపెనీ ప్రధాన సూత్రధారి అతను ఈరోజు ఎస్ఐ ఏన్కూర్ వారి యొక్క సిబ్బంది మరియు ఈరోజు ఖమ్మంలో అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు చంద్రశేఖర్, జి చంద్రశేఖర్. అతని తండ్రి పేరు లింగైత్వాలు, దావనగిరి పట్టణము, కర్ణాటక రాష్ట్రం. ఇతను 2014లో ఫార్మ్సన్ సీడ్ ఇండియా లిమిటెడ్ అని హైదరాబాద్లో దాన్ని పెట్టి నిర్వహించడం జరిగింది. 2004 నుంచి 14 వరకు కూడా అంటే మధ్య మధ్యలో లైసెన్స్ తీసుకొని చేసుకోవడం, తర్వాత లైసెన్స్ వ్యాలిడ్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోవడం చేస్తున్నాడు. ఇతను దావనగిరి పట్టణంలో ఒక ఫార్మర్ దగ్గర తీసుకొని ఆడ ఈ సీడ్ను డెవలప్ చేసుకొని అక్కడ ఎటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ ఏం లేకుండా కూడా, ఒక బ్రీడర్ లేకుండా కూడా, ఎటువంటి నామ్స్ లేకుండా, ప్రాసెసింగ్ యూనిట్ లేకుండా అన్నింటిని పెట్టి నిర్వహించుకుంటూ ఇతను ఆ సీడ్ను తయారు చేసి ఆ సీడ్లో దానికి సంబంధించిన ప్యాకెట్ను అంటే రైతులను ఆకట్టుకునే విధంగా ఈ విధంగా ప్యాకెట్స్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్యాకెట్స్ కూడా బెంగళూరుకు సంబంధించి అక్కడ మొత్తం ప్యాకెట్స్ తయారు చేస్తారు. ఈ లేబులింగు, ట్రూత్ఫుల్ లేబులింగ్ ఇవన్నీ మొత్తం కూడా తీసేసుకుంటూ దీన్ని తీసుకొని ఒక 3 రకాలు చేస్తారు. ఒకటి అది యాక్చువల్గా ఇది సాకెట్ ఒకటి తయారు చేస్తారు, దీని తగ్గట్టు కూడా దీని మీద దక్కన్ హార్ట్ అని ఒక స్టిక్కర్ వేస్తారు. ఇది ఒరిజినల్ వాటికి స్టిక్కర్ ఉండదు, దానికి డూప్లికేట్ కూడా స్టిక్కర్ వేసేసి తర్వాత ప్రాసెసింగ్ అని దాంట్లో వేసేటప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసి తర్వాత తగు లైసెన్సులు తీసుకొని దాని మార్కెట్లో వాళ్ళ యొక్క మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క సీడ్ను రిలీజ్ చేయాలి.